మిత్రులందరికీ నమస్కారం మరియు శుభోదయం. రమేష్ సునీలం హైదరాబాద్ అందరికీ భోగి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ జనవరి నెల 14వ తేదీ శుక్రవారం 2022వ సంవత్సరం. ఇవాళ నా పుట్టినరోజు. ఈ సందర్భంగా మీ అమూల్యమైనటువంటి శుభాకాంక్షలు ఆశీస్సులు నాకు అందజేస్తారని ఆశిస్తూ, అలాగే ప్రముఖ నటుడు ఆంధ్రుల అందాల నటుడు నటభూషణ శోభన్ బాబు జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ఓ నాలుగు మాటలు. వెండి తెరపై ఎందరో తారలు తళుక్కుమన్నారు. అందంతో అభినయంతో ప్రేక్షకులను మెప్పించారు. అయితే కొంతమంది మాత్రమే మన మనసుల్లో చిరంజీవులుగా మిగిలిపోతారు. లక్షలు తారలు ఉన్న నెలరాజు ఒక్కడే. అలాగే తెరపై ఎందరు తారలు మెరిసినా వారిలో వెన్నెల కురిపించే అందాల నిండు చంద్రుడు ఒక్కడే. అతడే ఆరు అడుగులు అందగాడు, సోగ్గాడు శోభన్ బాబు. తెలుగు సినీ పరిశ్రమకే మహారాజులా వెలిగిన శోభన్ బాబు జయంతి నాయుడు. ఆయనకి నివాళులు అర్పిస్తూ, శోభన్ బాబు అభినయించిన కొన్ని తెలుగు చిత్రాల నుంచి మాటలు పాటలు ఒక్కసారి ఆస్వాదిద్దాం. ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా నేను ఏరి కూర్చి మంచి పాటల్ని మీకు ప్రజెంట్ చేస్తూ ఉన్నాను. శోభన్ బాబు జయంతి సందర్భంగా ఆయన నటించినటువంటి కొన్ని తెలుగు చిత్రాల్లోని పాటలు వింటున్నాం. కార్యక్రమంలో ఈ పూట తొలిపాట శ్రీవారు. ఈ చిత్రం నుంచి పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన ఈగుల గీతం. అభినయం శోభన్ బాబు, విజయశాంతి. పాడే పడుచు జనానికి నువ్వే సరిహద్దు, పాడే పడుచు జనానికి నువ్వే సరిహద్దు, పరవశము అంకితము పల్లవి పాడే పడుచు జనానికి నువ్వే సరిహద్దు. వలకే మెరుపై మెరిసిన చూడు నవ్వుల మేడల్లు, కనివిని ఎరుగని ఒక గిరిగింత కదిలిన ఒళ్ళంతా, సగలారగిలే పులకెంతా నిలవాలి బ్రతకంతా, అందుకే ఉన్నది సీఎని క్షణం, అందుకోన్నది అందని నందనం, చదువులపై నెగిదేనా ముద్దుల ముత్యాలు పట్టలాడే ఎలిపితనానికి నువ్వే తొలి ముందు. చిలకకు పచ్చని చీరను కడితే నేలా ఉంటుంది, గోరింకకు మాటంటూ వస్తే నీలా ఉంటుంది, గాలికి ఎగిరే గడసరి పైన ఘాటుగా పలికింది, ఉరికే వయసు నువ్వుగే మనసు తాకకు రమ్మంది, నీడలో ఉండని ఉండలో నిండని చూపును చూపునే కాదు
పగటలు ముంచటలు తీరాలినాడు. అందుకనే కలిసిన పల్లవి పాడే పడుచు జనానికి నువ్వే సరిహద్దు. ప్రదర్శన పరవశము అంకితం కార్యక్రమంలో తర్వాత పాట ఊరికి సోగ్గాడు. ఈ చిత్రం నుంచి టైటిల్ సాంగ్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం చేసిన యుగుల గీతం. అభినయం శోభన్ బాబుతో విజయశాంతి బృందం. ఊరికి సోగ్గాడు ఎవరికి సిక్కను సోకులాడి మోజుపడ్డ మొగ్గలేడి కుందనాల బొమ్మంటి రూపే చందనాల చమ్మంటి చూపే వయ్యారాల ఈడొచ్చి గోదారమ్మి తానొచ్చి కొంగుల్లోన పొంగిందమ్మా. కార్యక్రమంలో తర్వాత పాట ఇల్లాలి కోరికల చిత్రం నుంచి శోభన్ బాబు జయసుధ సంభాషణలు. అనంతరం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీలమ్మ గానం చేసిన యుగుల గీతం. కిటికీలోంచి ఆ వెన్నెల తలతలగా తాలువారుతూ ఉంటే మనసులో మెల్లమెల్లగా చిలిపి ఊహలు చెలరేపుతున్నాయా? లేదా పోనీ అగరొత్తుల గుబాళింపు గుండెల్లో చేరి ప్రేమ గుణింతాలు వల్లించమంటుందా? ఇదీ లేదా పోనీ మంచం మీద పరిచిన మల్లెపూలు మరో లోకంలో విహరిద్రుగా రండి అని ఆహ్వానిస్తుంటే అనిపిస్తుందా? మరి ఏమనిపిస్తుందబ్బా?
అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నా అనిపిస్తుందా? ఏంటి ఇదో వ్రతం ఉంది కదూ. తొందర తొందరగుంది రావే ముద్దుల గుమ్మ, తొలకరి ముద్దులిచ్చి పోవే ముత్యాల కొమ్మ, ఉలకెరుతలే పూల ఉయ్యాలలో వయ్యారమే కాస్త వడ్డించిపో. తొందర పడితే రానే రాదు ముద్దుల గుమ్మ, అల్లరి పెడితే అసలే రాదు ముత్యాల కొమ్మ. హై 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 తొందర గుంది రావే ముద్దుల గుమ్మ. కొత్త వేడి వెక్కిళ్ళాయే వెళ్ళూరు ఊహల్లోనే వేవిళ్ళాయే, పొత్తు పెడితే పొత్తు పోగే చిత్తరు పోయే, సూర్యుడుతో చెప్పి తలుపేసుకో సుక్కమ్మతో చెప్పి పక్కేసుకో, తీరిక గుంది తీపి కోరిక గుంది చెడ్డ ఓపిక మీద కానుకలడిగే చెలిబడి ఉంది. తొందర పడితే రానే రాదు చిపో, తొందర తొందర గుంది రావి ముద్దుల గుమ్మ. కొయ్యబోతే చెక్కిళ్ళాయ, అయ్యయ్యో చెక్కిళ్ళను కొని నొక్క ముద్దు ముంగిళ్ళాయ, వెళ్ళినే ఇంత కట్టేసుకో నిద్దరమాని ముద్దు ముద్దర వేసి కొత్త అల్లరి చేసి అల్లుకుపోయే అల్ల జడ్డిల్లో తొందర తొందర గుంది రావే ముద్దుల గుమ్మ, తొలకరి ముద్దుల్నిచ్చి పోవే ముత్యాల కొమ్మ, పులకింతలే పూల ఉయ్యాలలో వయ్యారమే కాస్త వడ్డించిపో. ఈ తరం మనిషి ఈ చిత్రం నుంచి శోభన్ బాబు జయప్రద అభినయం, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పి సుశీలమ్మ గానం. ఎందుకంత గీరా? నాకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది గీరా? ఏం చూసుకునే? నిన్ను చూసుకునే. ఆహా, అందుకే కాబోలు. అందరూ అంతంతగా పోడుతున్నా అమ్మాయి గారు మాత్రం నోటి ముత్యాలు అలుపుతున్నాడు, ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏ, కనీసం కంగ్రాచులేషన్ చెప్పకూడదు? అందరూ చెప్పిందేగా. పోనీ చెప్పనా?
చెవిలో ఏదో చెప్పింది, ఊహకు అందని ఆనందంతో ఉక్కిరి బిక్కిరి చేసింది. చెవిలో ఏదో చెప్పింది, ఊహకు అందని ఆనందంతో ఉక్కిరి బిక్కిరి చేసింది. ఎర్రని పెదవుల మీద తెల్లని నవ్వుంది, తెల్లని నవ్వులలోన తెల్లని బలముంది. ఎర్రని పెదవుల మీద తెల్లని నవ్వుంది, తెల్లని నవ్వులలోన తెల్లని బలముంది. తెల్లని బలము నాలో వెచ్చగ వెచ్చగ మారి నవనవనాడేనే తపనాలు, చెవిలో ఏదో చెప్పింది, ఊహకు అందని ఆనందంతో ఉక్కిరి బిక్కిరి చేసింది. పండుగ చేస్తుంది, విరిసిన పువ్వుల తోట విందులు చేస్తుంది. చేయి చేయి చేర్చి చిలక గోరింకల్లే మనసు మనసు కలపాలి, మల్లెల తాటుకు పోవాలి. నవ నవ నాడేనే తపదాలు, చెవిలో ఏదో చెప్పింది, ఊహకు అందని ఆనందంతో ప్రేమ మూర్తులు ఈ చిత్రం నుంచి శోభన్ బాబు లక్ష్మి అభినయం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీలమ్మ గానం, సమర్పణ రమేష్ సునీలం. సిరి సిరి మూవల నవ్వు చెకుముకి రవ్వల వెలుగు నీ కోసమే సుస్వాగతం అంటున్నది. వలపుల కథకిది తొలి పలుకు, తొలకరి జల్లుల చిరు చినుకు, సిరి సిరి మువ్వల నవ్వు చెకుముకి రవ్వల వెలుగు నీ కోసమే సుస్వాగతం అంటున్నది. వలపుల కథకిది తొలి పలుకు, తొలకరి జల్లుల చిరు చినుకు.
ఊరి పాలపులు నీ ఆనవాలు మనసేమో మందారం ఇంపైన సంతెంగ వయ్యారం కలలు కాపురము చక్కని వల్లపుల మందిరము సిరి సిరి మువ్వల నవ్వు చెక్కుముకి రవ్వల వెలుగు వల్లపుల కథకిది తొలి పలుకు తొలకరి కల్లుల తిరుకినకు ప్రణయం పొదరిల్లు సిరి సిరి మువ్వల నవ్వు చెకుముకి రవ్వల వెలుగు నీ కోసమే సుస్వాగతం అంటున్నవి మలకుల కథకిది తొలి పలుకు తొలకరి జల్లుల చిరుచినుకు ప్రముఖ నటుడు ఆంధ్రుల అందాల నటుడు నటభూషణ శోభన్ బాబు జయంతి సందర్భంగా ఆయన తెలుగు చిత్రాల్లో నటించినటువంటి కొన్ని మాటలు పాటలు వింటున్నాం. కార్యక్రమంలో తర్వాత జూదగాడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేసిన యుగుల గీతం అభినయం శోభన్ బాబు జయసుధ. రైకంత రంగేమిటే చిన్నదాన కోకంత కొర్రేమిటే కుర్రదాన రైకంత రంగేమిటే చిన్నదాన కోకంత కొర్రేమిటే కుర్రదాన ఏ ముళ్ళు కొట్టింది ఆ కొర్రు పెట్టింది ఏ తలుపు కట్టింది ఆ మరకలి తిందమో ఉన్నాది
దండగ నువ్వు సై అంటే శివరాత్రి పండగ నిన్ను గెలవకుంటున్నా మీసో దండగ నువ్వు సై అంటే శివరాత్రి పండగ నడుము చుట్టన ముద్దు పెట్టన తాడి కట్టన రైతంత రంగేమిటే చిన్నదాన రంగు చీర పొంగులాడితే నా ఈడు జోడు మెరకలాడితే నీ రంగు చీర పొంగులాడితే నా ఈడు జోడు మెలికలాడితే ఆ బయట చెంగు పందెమాడితే నా కొంటె వయసు కుమ్ములాడితే రైకంత రంగేమిటే చిన్నదాన కోకంత కుర్రేమిటే కుర్రదాన ఏ ముళ్ళు కొట్టింది ఆ కొర్రు పెట్టింది ఏ తలుపు తట్టింది ఆ మన కళ్ళి తిందమ్మో కార్యక్రమంలో తర్వాత మంచి మనుషులు ఈ చిత్రం నుంచి శోభన్ బాబు మంజుల అభినయం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం. ఓహో అమ్మాయి గారా? కాదు. మరి అబ్బాయి గారా? అవన్నీ ఈ రోజుల్లో తేడా తెలిసేస్తేగా. మిస్టర్ ఒళ్ళు ఎలా ఉంది? చాలా వేడిగా ఉంది మేడం. అంటే గాడిలో పడుతున్నారన్నమాట. అయితే వీపు చేడుతుందన్నమాట. చెరగొట్టారుగా ఐస్ లో పడుకోబెట్టి పాపం ఉద్యోగం పోయింది ఆదుకుందామని ఆదుకోవడానికి ఐస్ లో పడుకోబెట్టాలంటే మరి ప్రేమ చేసుకోవడానికి మంచు కొండలు పనికిరా ఉంటారా? ఏమండి ఏమండి మరి ఏదిగా మాట్లాడింది? అదే మిమ్మల్ని నేర్చుకోమంటున్నాను. అమ్మమ్మ మీరు ఐస్ లో కలటానికి వెళ్ళారు. మీ కాళ్ళు కరిగిపోతాయి, మనసు విరిగిపోతుంది, వయసు సరిపోతుంది. నేను ఐస్ చెప్తాను. మేడం శ్రీమద్ రమారమణ గోవిందో హరిలో రంగహరి అమ్మాయి గారి పని హరి హరిలో రంగహరి హరిలో రంగహరి హరిలో రంగహరి హరిలో రంగహరి హరిలో రంగహరి అమ్మాయి గారి పని హరి శ్రీమద్ రమారమణ గోవిందో హరి హరిలో రంగహరి గాలి తగిలిందంటే పిల్లదానికి రపరపలు తల్లగాలి తగిలిందంటే పిల్లదానికి రపరపలు పిల్లగాలి సోకిందంటే కుర్రవాడికి బుబబుబలు పిల్లగాలి సోకిందంటే కుర్రవాడికి బుబబుబలు బుబులు రేగిన కుర్రవాడు కూడా కూడా వస్తానంటే భూమి మీద చెయ్యి ఒకటి భూయమంటూ మోగిందంటే హరిల రంగ హరి హరిల రంగ హరి హరిల రంగ హరి హరిల రంగ హరి హరిలో రంగ హరి అమ్మాయి గారి పని హరి
ఉంటే తలుపు మూసిన తలపుల్లోన తరుముకొస్తూ వాడే ఉంటే తెల్లవాళ్ళు కలలోకొచ్చి అల్లరల్లరి చేశాడంటే హరిలు రంగ హరి హరిలు రంగ హరి హరిలు రంగ హరి హరిలు రంగ హరి హరిలో రంగ హరి అబ్బాయి గారి పని హరి వయసు జోరులోన కన్ను మిన్ను కానరాక దారి దారి కాలు దారి గడుసు వాడి ఒడిలో పడితే హరిలు రంగ హరి హరిలు రంగ హరి హరిలు రంగ హరి హరిలు రంగ హరి దూర వయసు జోరులోన కన్ను మిన్ను కానరాక దారి దారి కాలు దారి గడుసు వాడి ఒడిలో పడితే రంగహరి అమ్మాయి గారి పని హరి హరిలో రంగహరి అబ్బాయి గారి పని హరి హరిలో రంగహరి 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 హరి 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 జేబు దొంగ చిత్రం నుంచి మంజుల శోభన్ బాబు అభినయం, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీలమ్మ. ఆగాడు ఆగాడు ఇన్నాడు ఇంకా ఆగలేక రేగాడు ఈనాడు ఇన్నాడు ఇంకా ఆగలేక రేగాడు ఈనాడు. సిరికి రోషాలు చలరేగుతుంటే బిగువైన అరుదాలు పిలిచి కవ్విస్తుంటే మగ సిరికి రోషాలు చలరేగుతుంటే ఎలాగు ఆగేది కసదియా ఈ రోజట్ట గడిచేది తసదియా ఎలాగు ఆగేది తసదియా ఈ రోజట్ట గడిచేది తసదియా ఆగాడు ఆగాడు ఇన్నాడు ఇంకా ఆగలేక రేగాడు ఈనాడు.
నడకలో ఉంది వగలాడి పొగరు నీ నడుములో ఉంది లరజాణవుకు నీ నడకలో ఉంది వగలాడి పొగరు కసి పుట్టుకొస్తుంది తస్సదియా నీ కథ తేల్చమంటుంది తస్సదియా కసి పుట్టుకొస్తుంది తస్సదియా నీ కథ తేల్చమంటుంది తస్సదియా ఆగాడు ఆగాడు ఇన్నాడు ఇంకా ఆగలేక రేగాడు ఈనాడు రేగాడు రేగాడు కుర్రాడు ఇంకా ఆగమన్నా ఆగేట్టు లేడు. శోభన్ బాబు జయంతి సందర్భంగా ఆయన నటించినటువంటి కొన్ని తెలుగు చిత్రాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత దేవత చిత్రం నుంచి శ్రీదేవి శోభన్ బాబు సంభాషణలు, అనంతరం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీలమ్మ గానం చేసిన యుగుల గీతం. సమర్పణ రమేష్, నీలం, హైదరాబాద్. బాకీలు చెల్లించకపోతే అప్పుడు వాళ్ళు ఊరుకుంటారంటే బిందెలేం కర్మ చెంబులు తప్పేలు కూడా లేకుండా బాకీ ఏంటి బాకీ అతనికి బాకీ ఉన్నాను బాకీలు ఎప్పుడు ఉంటే అది ఉన్నావు కదా అదే ముద్దు ఇదిగో మర్యాదగా రోజుకో ముద్దు దానికో ముద్దు వడ్డీ ఇస్తావా సరే సరే లేకపోతే బిందె తీసి గోదాట్లు పడేస్తాను మీ అక్క ఒంటి ప్రార్థన చేస్తున్నా నా బిందె నాకు ఇచ్చే ముద్దు నాకు ఇచ్చే ఇవ్వకపోతే ఏం చేస్తా బాబా చెప్పాను కదా బిందే ఒకే ఒక తన్ను గోదావరి రా చూస్తావంటే నీకా చెప్పేది నాకు అవతల టైం అవుతుంటే కొత్త బిందెలే కదా బిందె నువ్వు ఇచ్చిన దానికి 1000 బిందెలు ఇస్తాను 1000 బిందెలు ఆగమంటే రేగే నమ్మ సొగాడు ఆగ
పిల్లోడైనా నీ ఓడు. కార్యక్రమంలో తర్వాత పాట సోగ్గాడు. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీలమ్మ బృందం గానం చేసినటువంటి గీతం. అభినయం శోభన్ బాబు, జయచిత్ర, జయసుధ, మంజు భార్గవి. పది మందిలో ఒప్పుకుంటావా, ఇంకేమైనా చెప్పుకుంటావా? చెప్పుకుంటారండి. ఏళ్ళబ్బాయిలు చెప్పినంత నిజమే. కాకపోతే తిరకాసంత ఎక్కడొచ్చిందంటేనండి, పాపం సావిత్రి బాగా చదువుకున్న పిల్ల, పైగా సుకుమారంగా పెరిగింది. మరి ఇప్పుడు నేను దాన్ని పెళ్లి చేసుకుంటే నాతో పాటు మన పొలంలో రాత్రనక పగలనక ఎండనక వానక కష్టపడి పనిచేయాలి కదండి. అందుకనే పాపం అని దాని మీద జాలిపడి తాళి మాత్రం కట్టకుండా వచ్చిన మాట నిజం. దీనిలో అబద్ధమే లేదు. కాకపోతే ఆ సావిత్రి మొగుడు ప్రేమల కోసం యముడు వెంట పడ్డట్టు ఇప్పుడు ఈ సావిత్రి నా ప్రేమ కోసం నా వెంట పడింది. కాబట్టి మీ అందరి ముందు తాళి కట్టి నా దాన్ని చేసుకోవడం ధర్మం. ఇదిగో మంగళ సూత్రం. సతీ సావిత్రి, నా ఏళ్ళ ఏడ పుట్టి ఎట్ట పెరిగావో కాని ఈ ఏళ్ళకి నా పెళ్ళారివై నా గొడ్ల కాడ పేడెత్తి నా పొలంలో ఎరువు పోసి కలుపు తీసి కోతలు కోసి నాతో పాటు చెద్దనందిని జొన్న సంకర తాగుతుగాని రావే రావే. నా గొంతు పోయొద్దు, ఆ పావు నా మెళ్ళో చుట్టొద్దు, మీకు దండం పెడతాను. దండం గిన్నం కుదరదే. నీ అబ్బ నువ్వు నా పెళ్ళం అన్నావు కంటే ఏ కాలి కట్టించుకోవడానికి భయం ఎందుకే? ఎందుకే భయం? నేను మీ భార్యని కాను. ఆర్నీ అబ్బ, నా మూలాన్ని నీకు నెల తప్పిందన్నావు కదా, నెల ఏ నెల తప్పిందే పట్టిస్తా? లేదు, అంత అబద్ధం. ఈ సన్నాసి గడు అలా చెప్పమంటే చెప్పాను, నాకేమి తెలియదు. సన్నాసిగా ఏడిగా పారిపోతున్నావు? ఎక్కడ పారిపోతారా? నీ గణాలను వదిలిపెట్టి నన్ను చంపకు. సావిత్రిలా తెలియదు కాదు, నీ పెళ్ళ కాదు, డబ్బు గట్టి తిని భూపతి ఇలా నాటకం ఆడబట్టి ఆడలేదు. ఎప్పుడు వచ్చారు? పండగ రమ్మన్నావుగా. వచ్చేసాను గురు, నా డ్యూటీ నేను చేశాను. మరి వచ్చాడు ఎక్కడ వచ్చా? ఊళ్ళో అలాగే చిల్లి చెంపు సన్యాసి ఒకడు నా ఫ్లాస్క్ తీసుకెళ్లాడు బాబు. అది పది మంది ఉంటారు, బాగుండదు. సర్వీసింగ్, కార్ సర్వీసింగ్. ఆరు దీనే పోయి రౌడీ రాని కూడా తీసుకొచ్చావే. రౌడీ కాదు, ఎల్లోరా, నిన్ను ఆడిద్దామని. అబ్బా దీనికి ఆట పాట కూడా వచ్చింది. వచ్చా? కాళ్ళు కదిపితే చాలు, చీమ దోమ అన్ని చేస్తాయి. Thank you.
వాడు లేచాడు చూచి చూచి నీ దుమ్ము లేపుతాడు సోచాడు లేచాడు చూచి చూచి నీ దుమ్ము లేపుతాడు చూచి చూచి నీ దుమ్ము లేపుతాడు కండలోడు కర్రెత్తినాడంటే ఆగబోడు దిక్కోడు కరిడి సాము చేసినాడు బిరుసైన కండలోడు కర్రెత్తినాడంటే ఆగబోడు దిక్కోడు పడుకున్న ఏనుగైన గుర్రమెత్తి అంటాడు నీకింత గడ్డెట్టి గాటిలో కడతాడు జన్మరాముడు పై జన్మే కిష్టుడు
కార్యక్రమంలో ఈ పూట చివరి పాట ఖైదీ బాబా చిత్రం నుంచి ఘంటసాల వెంకటేశ్వరరావు అప్పి సుశీలమ్మ బృందం గానం చేసిన గీతం అభినయం శోభన్ బాబు వాణిశ్రీ పండగ అవుతుందా ఇంకా ఇలాంటి బాబు ఈ రాత్రే పెద్ద పండుగ చేసుకుంటా రేపే ధాన్యం ఇంటికి తెచ్చుకుంటా అసలు వాళ్ళకి రేపనేది ఉంటేగా ఇది తప్పు ఎవరిదంటే